పార్లమెంటు సన్నాహక సమావేశాలు హాట్ టాపిక్ గా మారాయి. పార్టీ అధినాయకత్వాన్ని క్యాడర్ కార్నర్ చేసింది. బీఆర్ఎస్ పెద్దలను కింది స్థాయి నేతలు డైరెక్ట్ గానే అటాక్ చేశారు. బీఆర్ఎస్ అధిష్టానంపై మండల గ్రామ స్థాయి నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్ గా మార్చడాన్ని క్యాడర్ తీవ్రంగా తప్పుబట్టింది. అంతేకాకుండా పార్టీ పేరు మార్చడం వల్ల తెలంగాణ ప్రజలతో పేగు బంధం ఆత్మబంధం తెగిపోయిందని అసంతృప్తి వ్యక్తం చేసింది. మళ్లీ బీఆర్ఎస్ ను టీఆర్ఎస్ గా మార్చాలని డిమాండ్ చేశారు. ఇక అటు కార్యకర్తల అభిప్రాయం మేరకు పార్టీ పేరును మార్చే విషయాన్ని పరిశీలించాలని కడియం శ్రీహరి, పెద్ది సుదర్శన్ రెడ్డి సూచించారు. మరోవైపు ఇప్పుడైనా తమకు మాట్లాడే అవకాశం ఇవ్వాలంటూ డోర్నకల్ నియోజకవర్గం మాడిపేర బంగ్లా కార్యకర్తలు ఆందోళనకు దిగారు. డోర్నకల్లో అభ్యర్థిని మార్చాలని కోరినా పార్టీ అధిష్టానం వినలేదని, అందుకే ఓడిపోయామని మండిపడ్డారు. పార్టీ కార్యకర్తలను పట్టించుకోలేదన్న మాట వాస్తవమని ఎమ్మెల్యే కడియం శ్రీహరి వ్యాఖ్యానించారు. గ్రామాల్లోని పార్టీ కార్యకర్తలు ముఖ్య నేతలను కలిసేందుకు హైదరాబాద్ కు వచ్చేవారని తెలిపారు. ఇక్కడ కేటీఆర్ హరీష్ ను కలిసే అవకాశం దొరక్కపోయినా ఊర్లోకి వెళ్లి ఆ ఇద్దరిని కలిశామంటూ గొప్పలు చెప్పుకునే పరిస్థితి చాలా మంది ఎదుర్కొన్నారన్నారు. ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా ఇది నిజం. ఇప్పటికైనా వైఖరి మార్చుకుందామని కార్యకర్తలను ఆదరించి వారికి దగ్గరవుదామని కడియం శ్రీహరి పేర్కొన్నట్లు తెలిసింది. ఇక అసెంబ్లీ ఎన్నికల్లో సిట్టింగ్లను మార్చాల్సిందని కార్యకర్తలు అసహనం వ్యక్తం చేశారు. అసలు తమను పార్టీ క్యాడర్ పట్టించుకోలేదని సీరియస్ అయ్యారు. తాము హైదరాబాద్ కు వస్తే కనీసం కలిసే అవకాశాన్ని పార్టీ పెద్దలు ఇవ్వలేదని వాపోయారు. ఇలాంటి సమీక్షలను గతంలోనే ఎందుకు చేయలేదని నిలదీశారు. ఇక ప్రభుత్వానికి పార్టీకి సంబంధం లేకుండా పాలన జరగడంపై సైతం నష్టం చేసిందని కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ నేతల్లోని ఆగ్రహాన్ని చూసి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే కేటీఆర్ నిర్ఘాంతపోయారు. నేతలంతా మొట్టికాయలు వేస్తున్నారని, నెత్తి బొబ్బి కట్టిపోతోందని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. నేటితో బీఆర్ఎస్ పార్లమెంటు సన్నాహక సమావేశాలు ముగియనున్నాయి. సంక్రాంతి కారణంగా రేపటి నుంచి 3 రోజుల పాటు బీఆర్ఎస్ సమీక్షలకు బ్రేక్ ఇచ్చారు. ఈ నెల 16 నుంచి పార్లమెంటరీ సమీక్షలు ప్రారంభమై 21వ తేదీన ముగియనున్నాయి. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ నరసింహరావు లైవ్ లో అందిస్తారు. నరసింహరావు చెప్పండి, కింది స్థాయి క్యాడర్ చాలా అసంతృప్తిగా ఉంది, ఇప్పటికీ కూడా బీఆర్ఎస్ ఓడిపోవడానికి కారణం నేతల తీరే అనేసి ముఖ్య నాయకుల తీరు వల్లే ఓడిపోయామంటూ కూడా వాళ్ళు బహిరంగంగా స్టేట్మెంట్స్ ఇస్తున్నటువంటి సిచ్యువేషన్ చూస్తున్నాం. అసలు బీఆర్ఎస్ లో ఏం జరుగుతోంది, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఎస్ ప్రియాంక, అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం అయితే కొంత అలర్ట్ అయింది. ఎందుకనంటే మళ్ళీ సమీపంలోనే పార్లమెంటు ఎన్నికలు కూడా ఉన్నటువంటి నేపథ్యంలో ఈ ప్రభావం పార్లమెంటు మీద, పార్లమెంటు ఎన్నికలపైన పడకూడదు, కేడర్ మొత్తం కూడా నైరాశ్యంలోకి వెళ్ళకూడదు, వాళ్ళ ఆత్మస్థైర్యం దెబ్బతినకూడదు, సో లోక్సభ ఎన్నికలకు కూడా ప్రిపేర్ చేయాలి అనేటువంటి ఆలోచనతో ఆ వెంటనే రంగంలోకి దిగింది అలర్ట్ అయినటువంటి బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం. అందులో భాగంగా లోక్సభ ఎన్నికల సన్నాహక సమావేశాలకు శ్రీకారం చుట్టింది. తెలంగాణ భవన్లో లోక్సభ ఎన్నికల సన్నాహక సమావేశాలని ఈ నెల 3 నుంచి నిర్వహిస్తూ ఉంది. అందుకోసం ఒక కమిటీని కూడా కేసీఆర్ నియమించారు, కేటీఆర్, హరీష్ రావు, అదేవిధంగా పోచారం శ్రీనివాసరెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, అంతేకాకుండా నిరంజన్ రెడ్డి వంటి సీనియర్ నేతలకు ఈ బాధ్యతలను అప్పగించింది. వారి నేతృత్వంలో ఈ సమావేశాలు నడుస్తూ ఉన్నాయి. ఈ నెల 3న ప్రారంభమైనటువంటి ఈ సమావేశాలు ఇప్పటి వరకు దాదాపుగా
9 సమావేశాలు ముగిశాయి. ఈరోజు భువనగిరి పార్లమెంటుకు సంబంధించినటువంటి నేతల సమావేశం కూడా జరుగుతుంది. ఈరోజు సమావేశంతో మొత్తంగా 10 సమీక్షా సమావేశాలు కంప్లీట్ అవుతాయి. అయితే రేపటి నుంచి 3 రోజుల పాటు ఈ సమీక్షా సమావేశాలకు బీఆర్ఎస్ పార్టీ అధినాయకత్వము బ్రేక్ ఇచ్చింది. సంక్రాంతి నేపథ్యంలో ఈ 3 రోజులు బ్రేక్ ఇచ్చింది. మళ్ళీ తిరిగి 16 నుంచి ఈ సమావేశాలు ప్రారంభమవుతాయి. 21వ తేదీన సికింద్రాబాద్ హైదరాబాద్ పార్లమెంటరీ సమావేశాలతో ఈ సమావేశాలు ముగుస్తాయి. ఆ తర్వాత వెంటనే అసెంబ్లీ నియోజకవర్గాల వారిగా కూడా సమీక్షా సమావేశాలు నిర్వహించబోతా ఉన్నారు. అయితే ఉదయం ప్రారంభమయ్యేటువంటి ఈ సమక్ష సమావేశాలు ఈవినింగ్ వరకు కూడా సుదీర్ఘంగా కొనసాగుతూ ఉన్నాయి. లంచ్ బ్రేక్ ఇస్తున్నారు, మళ్ళీ లంచ్ తర్వాత కూడా కొనసాగిస్తూ ఉన్నారు. అయితే లంచ్ బ్రేక్ ముందేమో ముఖ్య నేతలు కేటీఆర్, హరీష్ రావు లాంటి ముఖ్య నేతలు ప్రసంగాలు చేస్తూ ఉన్నారు. లంచ్ తర్వాతనేమో హాజరైనటువంటి నియోజకవర్గాల నుంచి, పార్లమెంట్ నియోజకవర్గాల నుంచి హాజరైనటువంటి మండల స్థాయి నేతలు, గ్రామస్థాయి నేతలు, నియోజకవర్గాల స్థాయి నేతలు, జిల్లా స్థాయి నేతలందరికీ కూడా మాట్లాడేటువంటి అవకాశం ఇస్తూ ఉన్నారు. వారితో ఫీడ్బ్యాక్ తీసుకునేటువంటి ప్రయత్నాన్ని బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలు చేస్తా ఉన్నారు. అయితే ఈ సందర్భంలో అధిష్టానం, సో దీంతో అంటే ఎవరి అభిప్రాయాలు సేకరించకుండా సొంత నిర్ణయం తీసుకుని కేసీఆర్ అయితే పేరు మార్చేశారు. సో ఇది కూడా ప్రజల్లోకి చాలా మైనస్ నెగిటివ్ గా వెళ్ళినటువంటి సిచ్యువేషన్ ఉంది అంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మళ్ళీ బీఆర్ఎస్ ను టీఆర్ఎస్ గా మార్చాలని కూడా ప్రతిపాదిస్తున్నారు. సో దీనిపైన ఏమైనా ఆలోచించే అవకాశం ఉందా? ఎస్ ప్రియాంక, ఇప్పుడు ఈ 10 రోజులు జరిగినటువంటి ఈ పార్లమెంటరీ సమీక్షా సమావేశాల్లో ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నటువంటి క్రమంలో దాదాపుగా అన్ని నియోజకవర్గాల నుంచి కూడా, అన్ని నియోజకవర్గాలకు సంబంధించినటువంటి మండల జిల్లా స్థాయి నేతల నుంచి కూడా ఇదే అభిప్రాయం వ్యక్తమైంది, ఇదే డిమాండ్ కూడా వచ్చింది. అసలు బీఆర్ఎస్ టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్ పేరు పార్టీగా మార్చడం వల్ల తీవ్రమైనటువంటి నష్టం జరిగింది. అసలు తెలంగాణ కోసం ఏర్పడినటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ, ఆ టీఆర్ఎస్ నుంచి తెలంగాణ అనే పదాన్ని తొలగించడం వల్ల తెలంగాణ ఆత్మను కోల్పోయినట్టుగా తెలంగాణ ప్రజలు భావిస్తూ ఉన్నారు. బీఆర్ఎస్ అంటేనే ఇది మా పార్టీ కాదు అనేటువంటి భావనకు ప్రజలు వచ్చేశారు. సో ఈ నేపథ్యంలో మొన్నటి ఎన్నికల్లో తీవ్రమైనటువంటి నష్టం జరిగింది. ఇప్పటికైనా ఏ మాత్రం అవకాశం ఉన్నా కానీ పార్టీ అధినాయకత్వం మళ్ళీ తిరిగి టీఆర్ఎస్ పేరును పెట్టేటువంటి ప్రయత్నం అయితే చెయ్యాలి అని చెప్పి దాదాపుగా అన్ని నియోజకవర్గాలకు సంబంధించినటువంటి నేతల నుంచి ఈ డిమాండ్ అయితే వచ్చింది. ఈ నేపథ్యంలో ముఖ్య నేతలుగా ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యేలు కొంతమంది కూడా ఈ సూచనని పార్టీ అధిష్టానానికి చేశారు. ప్రధానంగా కడియం శ్రీహర్ లాంటి నేత కూడా ఈ పార్టీ పేరును మార్చాలి అనేటువంటి సూచన అధిష్టానానికి చేశారు. అంతేకాకుండా నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కూడా నిన్న జరిగినటువంటి సమావేశంలో అదే సూచన చేశారు. పార్టీ పేరును టీఆర్ఎస్ గా మారిస్తేనే ఇది ప్రజలకు మరింత చేరువయ్యేటువంటి అవకాశం ఉంది, లేదంటే ఇది మాది కాదు అనేటువంటి భావనకు ప్రజలు వచ్చారు. నిజానికి తెలంగాణ ఆత్మ అంతా కూడా తెలంగాణే, కానీ బీఆర్ఎస్ అనడంతో ఇది పోయింది అనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అయితే దీనిపైన ఇప్పటివరకు పార్టీ అధిష్టానం అయితే నిర్ణయం తీసుకోలేదు. అయితే ఈ సమావేశాలు నిర్వహిస్తున్నటువంటి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మీ అభిప్రాయాలన్నింటినీ కూడా నోట్ చేసుకుంటా ఉన్నాను, ఇదంతా కూడా అధినేతకు అందజేస్తాను, అల్టిమేట్ గా అధినేత నిర్ణయం తీసుకోవాలి, సో ఈ దీన్ని అందజేస్తామనేటువంటి మాటనైతే చెబుతా ఉన్నారు కేటీఆర్ ఈ సమావేశంలో. అయితే ఈ పార్టీకి మార్పుకు సంబంధించినటువంటి దానిపైన ఖచ్చితంగా చేస్తామనేటువంటి ఒక క్లారిటీ అయితే ఈ సమావేశంలో కేటీఆర్ ఇవ్వడం లేదు. ఈ ఒక్క విషయం కాదు, ఇంకా చాలా విషయాల్లో కూడా అసలు పార్టీ అధినాయకత్వం కూడా కేడర్ని చిన్న చూపు చూసింది, అసలు కేడర్ను పట్టించుకోలేదు. కనీసం హైదరాబాద్కు వచ్చి కలుస్తామంటే కూడా కలిసేటువంటి అవకాశం ఇవ్వలేదు. అసలు ప్రభుత్వం నడిపించారు తప్ప ప్రభుత్వానికి పార్టీకి సంబంధం, లింక్ అనేటువంటిది తెగిపోయింది. పార్టీకి సంబంధం లేకుండానే పథకాలు వచ్చేసాయి. కనీసం ప్రవేశపెట్టినటువంటి పథకాలని పార్టీ ద్వారా క్షేత్రస్థాయిలో ప్రచారం చేసుకోవడానికి కూడా వినియోగించుకోలేకపోయారు. దీనివల్ల కూడా తీవ్రమైనటువంటి నష్టం జరిగింది అనేటువంటి అభిప్రాయం అయితే వ్యక్తమైంది కార్యకర్తల నుంచి. అంతేకాకుండా సిట్టింగ్ ఎమ్మెల్యేలపైన తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉంది. సుప్రీం ఎమ్మెల్యేలే నియోజకవర్గాల్లో సుప్రీం అనే మాట చెప్పిన తర్వాత వాళ్ళ యొక్క వైఖరి తీవ్రమైనటువంటి వ్యతిరేకతకు దారితీసింది నియోజకవర్గాల్లో. సో అలాంటి సమయంలో సిట్టింగ్ ఎమ్మెల్యేలని మారిస్తే మంచి ఫలితాలు అనేటువంటివి వచ్చేటివి, కానీ ఏకపక్షంగా
కాంగ్రెస్ వేసినటువంటి ట్రాప్ లోకి వెళ్ళి దమ్ముంటే సిట్టింగ్ ఎమ్మెల్యేలకి టికెట్లు ఇచ్చి మరోసారి గెలవాలి అని చెప్పి వాళ్ళు ట్రాప్ లోకి లాగడం, వాళ్ళ ట్రాప్ లో బీఆర్ఎస్ పార్టీ అధినేత పడడంతో తీవ్రమైనటువంటి నష్టం జరిగిందనేటువంటి అభిప్రాయాన్ని కూడా ఈ సమావేశానికి హాజరైనటువంటి సమావేశానికి వస్తున్నటువంటి నాయకులు వ్యక్తం చేశారు. సో ఇంతకుముందు ఇలాంటి సమావేశాలు ఎందుకు నిర్వహించలేదు? సో ఇంతకుముందు ఇలాంటి సమీక్షలు ఎందుకు చేయలేదు? అసలు కింది స్థాయి నేతల యొక్క అభిప్రాయాలను ఎందుకు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయలేదు? వాటిని పూర్తి చేయటువంటి ప్రయత్నం ఎందుకు చేయలేదు అనేటువంటి ఆగ్రహాన్ని, అసంతృప్తిని, ఆవేదనని కూడా ఈ సమావేశాలకు హాజరైనటువంటి నాయకులు వ్యక్తం చేశారు. సో మొత్తానికి ఈ సమావేశాల్లో వచ్చినటువంటి ఫీడ్బ్యాక్ అంతా కూడా అధిష్టానం దృష్టికి, అంటే అధినేత దృష్టికి తీసుకుపోతాననేటువంటి సర్ది చెప్పేటువంటి ప్రయత్నమే కేటీఆర్ చేస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా వారు వేసినటువంటి మొట్టికాయలతో తల బొప్పి కట్టిపోతుంది అనేటువంటి ఒక ఆవేదనను కూడా ఈ సమీక్షా సమావేశాల్లో కేటీఆర్ వ్యక్తం చేస్తున్నట్లుగా తెలుస్తూ ఉంది. సో మొత్తానికి ఈ రోజుతో తొలి విడత సమీక్షా సమావేశాలకు బ్రేక్ పడుతుంది. 3 రోజులు బ్రేక్ ఉంటుంది సంక్రాంతి కారణంగా. తిరిగి మళ్ళీ 16 నుంచి 21 వరకు మళ్ళీ కంటిన్యూ అవుతాయి ప్రియాంక.